ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం నాలుగు యుగాల గురించి మనకు తెలిసిందే కానీ ఇప్పుడు నడిచేది డిజిటల్ యుగం ఆ యుగాల గురించి తెలుసుకోవచ్చేమో కానీ ఇప్పుడు నడుస్తున్న డిజిటల్ యుగం అంత ఈజీగా మనకి అర్థం కాదు దీనిలో సౌలభ్యం ఎంతుందో ప్రమాదము అంతే ఉంది అసలు ఈ డిజిటల్ నెట్వర్కింగ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి దీని అవసరాలు దీని యొక్క జాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు క్రాంతి విధాత హ్యాష్ ఏడివి బ్రాండింగ్ కంపెనీ ఫౌండర్ నమస్తే విదాత గారు ఎలా ఉన్నారు మీరు మా స్టూడియోకి మరి ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ అంటే అసలు ఏంటి ఇది ఎలా ఉంటుంది దీనికి ఎవరు అప్రోచ్ అవుతారు అన్నిటికంటే ముందు కంగ్రాట్స్ ఫర్ సుమన్ టీవీ అనదర్ మైల్ స్టోన్న రీచ్ అయ్యారు అవార్డ్స్ అవన్నీ చూస్తూ ఉంటాం రెగ్యులర్ ఫాలో అవుతాను అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ కూడా అండ్ మీ అప్రోచ్ కూడా చాలా నచ్చింది నాకు అండి సో కమింగ్ టు ద పాయింట్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ముందుగా నా పేరు క్రాంతి విధాత నేను హ్యాష్ బ్రాండింగ్ అనే కంపెనీకి ఫౌండర్ని అదేంటంటే బ్రాండింగ్ కంపెనీ ఇట్స్ గ్రాఫిక్ డిజైనింగ్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది యూఆర్ టాకింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ రైట్ సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ జనరల్గా ఇంతకుముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ అని అంటుండే లేదా ఫిజికల్ మార్కెటింగ్ అని అంటుండే అది ఎట్లా చేస్తారు బోర్డ్స్ కానివ్వండి ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆ సర్వీస్ని వితౌట్ ఎనీ డిజిటల్ మీడియా కాకుండా డిజిటల్ ఎలక్ట్రానిక్ డివైస్ కాకుండా చేసే మార్కెటింగ్ని డిజిటల్ మార్కెట్ ఫిజికల్ మార్కెటింగ్ అని అంటాం అది కాకుండా మనకు ఎలక్ట్రానిక్ డివైస్ తోటి ఈవెన్ రేడియోలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కూడా దేవ కాలేజ్ డిజిటల్ మార్కెటింగ్ అందులో ఒక బ్లాక్ అది కూడా ఈవెన్ మనకు మెట్రోస్లో కనిపిస్తూ ఉంటాయి స్క్రీన్స్ అవన్నీ పెట్టిస్తూ ఉంటారు అది కూడా డిజిటల్ మార్కెటింగ్లో భాగమే దాంతోపాటు సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఇప్పుడు నడిచేదంతా కూడా డిజిటల్ మార్కెటింగ్లో భాగమే సో ఏదైనా సరే ప్రోడక్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్ని మార్కెట్ చేయాలి ఎందులో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కనెక్టెడ్ ఉన్నదాన్ని దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అని అంటాం సింపుల్గా అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటారు అసలు అది ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు ఈ మధ్య డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ చాలా అయ్యాయి కూడా ఆఫ్టర్ కోవిడ్ పోల్చుకుంటే బిఫోర్ కోవిడ్ చాలా తక్కువ ఉండే ఇప్పుడు ఏమైపోయింది గల్లీకి ఒక పద అయిపోయినాయి ఈవెన్ గూగుల్ చాలా అందరికీ యాక్సెస్ వచ్చేసింది ఈవెన్ జియో వల్ల కూడా ఇంటర్నెట్ చాలామందికి యాక్సెస్ ఉంది కాబట్టి అందరూ ఎట్లా చేస్తారు గూగుల్లోకి వెళ్ళిపోతారు యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు గూగుల్ యాడ్ చేయాలనుకోండి జనరల్గా ఇప్పుడు టెన్త్ అయిపోయిన పిల్లడు కూడా ఏం చేస్తాడు గూగుల్లోకి వెళ్ళిపోతాడు లేదా యూట్యూబ్లోకి వెళ్ళిపోతాడు హౌ టు ప్లేస్ గూగుల్ యాడ్ యూట్యూబ్లో దొరికేస్తాయి చాలా వీడియోస్ ఉన్నాయి నేనే చాలా వీడియోస్ చేసిన అందులోకి వెళ్ళిపోతాడు చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ పాజ్ చేస్తాడు ఇక్కడ యాడ్ చేసేస్తాడు సో జనరల్గా యాడ్ ఏజెన్సీ అని అంటే లేదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే ఏం చేస్తారు మీ ప్రోడక్ట్ లేదా మీ సర్వీస్ని ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అయితే దాంట్లో ఉన్న స్టూడెంట్స్కి కానివ్వండి లేదంటే మీ క్లాసెస్ని కానివ్వండి దాన్ని ప్రమోట్ చేయాలి ఏ మీడియం ద్వారా ప్రమోట్ చేస్తే వీళ్ళకి ఎక్కువ లీడ్స్ వస్తాయి యాక్చువల్గా వాళ్ళ గోల్ అండ్ వాళ్ళ కాన్సెప్ట్ ఈ రకంగా ఉండాలి కాకపోతే ప్రస్తుతం ఉన్న మీడియాలో ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టు పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తున్నారు దే యాజ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటున్నారు బట్ దట్స్ నాట్ ద రైట్ థింగ్ ఈవెన్ మనకు జొమాటో చూసుకుంటే జొమాటోని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకేం చాలా మెయిల్స్ వస్తాయి ఏమని బుజ్జికన్నా తిన్నవారా తెల్లారిందిగా లేలే ఇట్లాంటివి చాలా గమ్మత్తు వస్తాయి మెయిల్స్ ఈవెన్ దట్టు కాళ్ళేజ్ డిజిటల్ మార్కెటింగ్ ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అవి కూడా చేయాలి కదా సో కానీ అవి వాళ్ళు అవి చేయరు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఒక పోస్టులు పెట్టేస్తారు వీఆర్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అట్లా అని చెప్పి వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసేసుకుంటారు బట్ దట్స్ నాట్ ద రైట్ థింగ్ సో వాళ్ళు ఏం చేయాలి మీకు లీడ్స్ కావాలి కంపెనీ గోల్ ఏంటి ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయాలి సో మీకు లీడ్స్ కావాలి యాడ్స్ చేద్దామా లేదంటే ఇంకేదైనా క్యాంపెయిన్ రన్ చేద్దామా ఇది చేయాలి లేదంటే మీకు అవేర్నెస్ కావాలి సో ఈమెయిల్ మార్కెటింగ్ చేద్దామా ఇంకేం చేయొచ్చు ఈ పని చేయొచ్చు లేదంటే మాకు గ్లోబల్గా వెళ్ళిపోవాలి సో బిల్ బోర్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి లేదంటే బ్లాగ్స్ రాయడం ఎట్లా పిఆర్ జనరేట్ చేయడం ఎట్లా వీటిలో ఉండాలి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సో ఇవి మేనేజ్ చేసేవాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఈవెన్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది ఎరా నడుస్తుంది కాబట్టి మనం చూసుకునే ఎవరైనా కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సో కాల్డ్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ పేజెస్ వాళ్ళు మెయింటైన్ చేయరు చేయరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ మెయింటైన్ చేస్తాయి ఈవెన్ ఇప్పుడు మనం తీస్తున్న ఈ వీడియోని కూడా ఒకరు ఎడిట్ చేయాలి ఒకరు తమ్ముళ్ళు క్రియేట్ చేయాలి ఒకరు కంటెంట్ రాయాలి ఒకరు అప్లోడ్ చేయాలి ఒకరు ఎలక్ట్రిక్స్ చూడాలి సో నాట్ వన్ పర్సన్ ఎగ్జాక్ట్లీ సో ఇవన్నీ కలిపితేనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ చేసే పనులు డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు కరెక్ట్ అసలు దీన్ని ఎవరు అప్రోచ్ అవుతారు దీన్ని నేర్చుకున్నాక వచ్చే దీన్ని జాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఇవన్నీ ఇలా సింపుల్ ఇప్పుడు స్టార్ట్అప్స్ మీ షార్క్ ట్యాంక్ ఐడియా ఉందా షార్క్ ట్యాంక్ చూస్తుంటారా షార్క్ ట్యాంక్ అని చెప్పి ఒక షో నడుస్తూ ఉంటుంది బాలీవుడ్ అంటే గ్లోబల్గా నడుస్తూ ఉంటుంది ఫారెన్లో నడిచేది ఇంతకుముందు ఇప్పుడు మనకు ఇండియాలో కూడా వచ్చిందనమాట హిందీలో ఎక్కువ పాపులర్ అది ఓకే ఇంతకుముందు బోట్ ఫౌండర్ బోట్ కో ఫౌండర్ ఎవరో తెలియదు బోట్ అంటే మనము ఇయర్ పాడ్స్ అవి పెట్టుకుంటాము వాచ్ పెట్టుకుంటాము వాటి ఫౌండర్ ఫౌండర్ ఎవరికి తెలియదు ఈ మధ్య అందరికీ తెలిసింది బికాస్ ఆఫ్ షార్క్ ట్యాంక్ అనొచ్చు లేదంటే వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ అనొచ్చు గూగుల్ అనొచ్చు చెప్పలేము బట్ అందరికీ తెలిసింది మామా ఎర్త్ మామా ఎర్త్ అనేది ఒక బ్రాండ్ దాని ఫౌండర్ ఎవరు గజల్ అలగ్ ఈ వీరి గురించి ఎవరికి ఎట్లా తెలిసింది షార్క్ ట్యాంక్ వల్ల తెలిసింది షార్క్ ట్యాంక్ అనేది ఏం చేస్తుంది ఇప్పుడు మన ప్రోడక్ట్ ఉంది ఒక స్టార్ట్అప్ ఉంది నాది ఇప్పుడు ప్లాస్టిక్ రీసైకిల్ చేయాలి నేను అవుట్ ఆఫ్ ప్లాస్టిక్ నేను క్లోత్స్ డిజైన్ చేయాలి లేచే ఇదే ఎగ్జాంపుల్ అనుకున్నాం ఇది రియల్గా నడుస్తుంది ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి క్లోత్స్ అండ్ షూస్ డిజైన్ చేసి సేల్ చేస్తూ ఉంటారు ఈ ప్రోడక్ట్ని నేను అమ్ముకోవాలి అమ్మాలన్నా ఇక్కడ డబ్బులు ఉండాలి బడ్జెట్ ఉండాలి మార్కెటింగ్ పెట్టుకోవాలి ఫండ్ మేనేజర్ ఉండాలి అకౌంట్ మేనేజర్ ఉండాలి సో ఇట్లా చాలా రకాల ఇవి ఉన్నాయి ఇవన్నింటిని కూడా మెయింటైన్ చేయాలంటే నాకు ఫండ్ కావాలి ఏం చేయాలి నేను సో నేను షార్క్ ట్యాంక్ లాంటి షోస్కి వెళ్తూ ఉంటాను అక్కడ మనకు ఇన్వెస్టర్స్ దొరుకుతూ ఉంటారు వాళ్ళు ఇంత డబ్బులు కావాలి ఒక పది కోట్లు కావాలంటే వాళ్ళు ఒక ఐదు కోట్లు ఇస్తాను నేను ఐదు కోట్లు నేను డెట్గా ఇస్తాను అని చెప్పేసి అని కొంచెం వాళ్ళు నెగోషియేషన్ నడిచి ఫైనల్గా వాళ్ళు అమౌంట్ ఇస్తారు సో ఇది ఒక షో నడుస్తుంది ఇప్పుడు ఈ షోని చూసి చాలా మంది ఈవెన్ ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాసు పిల్లోడు కూడా ఐ వాంట్ టు బికెమ్ మన ఆంటర్ప్రీనియర్ ఐ కెన్ డూ ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి తను ముందుకు వస్తున్నాడు దట్స్ నాట్ రాంగ్ థింగ్ రావచ్చు కూడా కరెక్టే అట్లా వచ్చినప్పుడు మనకు కంపెనీస్ గ్రో అవుతాయి కొత్త కొత్త కంపెనీస్ వస్తాయి కొత్త కొత్త స్టార్టప్స్ వస్తాయి వీటన్నిటికీ కూడా మార్కెటింగ్ కావాలి కదా సో డెఫినెట్లీ జాబ్ ఆపర్చునిటీ ఉంది డెఫినెట్లీ ఇప్పుడు ఏఐ బిల్డ్ అవుతుంది ఏఐ రాగానే కొత్త కొత్త ఇంకా స్టార్ట్అప్స్ వస్తూ ఉంటాయి సో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడికి వెళ్ళవు ఇంకో పది సంవత్సరాల వరకు కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి భయము అవసరం లేదు డెఫినెట్గా వాళ్ళు ముందుకెళ్ళచ్చు సార్ ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెట్తో కంపేర్ చేస్తే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా క్రేజీ అయిపోయింది కరెక్ట్ సో అది ఎలా అంటారు అదే మళ్ళీ అదే వాళ్ళకి వస్తాను నేను ఈ మార్కెటింగ్ అనేసరికి కేవలం డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటారు ఒక లాజిక్ చెప్తాను ఇప్పుడు నాకు డబ్బులు చాలా ఉన్నాయి క్రియేట్ అ పెట్రోల్ బంక్ నేను ఒక నాకు ప్లేస్ ఉంది పెట్రోల్ బంక్ పెట్టాలి నేను ఫేస్బుక్లో యాడ్ ఇస్తాను ఇవ్వను కదా ఒక పెట్రోల్ బంక్ ఫేస్బుక్లో యాడ్ ఎందుకు కనిపిస్తే చాలు కదా ఇట్లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి వాటికి డిజిటల్ మార్కెటింగ్ అవసరం లేదు కొన్నిటికి ఏమో ఆఫ్లైన్ మార్కెటింగే కావాలి వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం లేదు కొన్నిటికి ఆఫ్లైన్ మార్కెటింగ్ అసలు వర్కౌట్ అవ్వదు టోటల్గా డిజిటల్ మార్కెటింగ్ మీదనే ఉంటారు సో ఇప్పుడు ప్రస్తుతం సినారియో అయిపోతుంది అని అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక నాలుగు వందలు పెడితే నాలుగు లక్షల మందికి చేరుతుంది అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానివ్వండి లేకుంటే ఈమెయిల్స్ కానివ్వండి ఒక బ్లాగ్ రాసి బూస్ట్ చేయడం కానివ్వండి ఇట్లా ఏది చేసినా కూడా తక్కువ అమౌంట్లో ఎక్కువ మందికి రీచ్ వస్తుంది అనమాట సో అందరి కాన్సెప్ట్ కూడా ఇటుకైపు మళ్ళీంది ఒక పాంప్లెట్ చేయాలంటే అట్లీస్ట్ సెవెంటీ పైసా వన్ రూపీ వేసుకుందాం క్యాలిక్యులేషన్స్కి పదివేల పాంప్లెట్లు కొట్టించినాం పదివేల రూపాయలు అయింది ఎంతమందికి రీచ్ అవుతుంది అట్లీస్ట్ ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్కి ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్కి కూడా రీచ్ అవదు సగం పాంప్లెట్లు రోడ్డు మీద ఉంటాయి సగం పాంప్లెట్లు చెత్తగుపప్పులు ఉంటాయి అంటే సగం పాంప్లెట్లు ఏదైనా పానీపూరి బండి లాంటి వాళ్ళు ఏదైనా బండి ఉంటే పుణ్యుల బండి అక్కడికి వెళ్ళిపోతాయి ఎంత మనీ వేస్ట్ అవుతుంది ఎన్ని ఇండ్లు కవర్ అవుతున్నాయి ఎంత ఏరియా కవర్ అవుతుంది సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇప్పుడు డిజిటల్కి షిఫ్ట్ అవుతున్నారు కానీ ఫిజికల్ ఇంకా బతికే ఉంది ఫిజికల్ మార్కెటింగ్ ఇంకా ఊసు ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే జంక్ ఫుడ్ స్టోర్ ఒకటి హైటెక్స్ దగ్గర ఓపెన్ అయిపోయింది లెగోస్ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది అనమాట అది దానికి పక్కనే ఇంకొక రూమ్ జంక్ ఫుడ్ స్టోర్ అది పేరు చెప్పలేను అది మా క్లయింట్ వాళ్ళు ఏమన్నారంటే మనం డిజిటల్ మార్కెటింగ్ వెళ్దాము ఫిజికల్ మార్కెటింగ్ అసలు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి అని అన్నారు వీళ్ళ పక్కన ఓపెన్ అయ్యే స్టోర్ రీసెంట్గా ఓపెన్ అయింది ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఓపెన్ అయింది వీళ్ళ గురించి నాకు తెలిసింది ఏమండి ఇట్లా నెక్స్ట్ టైం ఫోన్ కాల్లోకి వెళ్ళినప్పుడు మీ పక్కన ఈ స్టోర్ రన్ అవుతుంది కదా బాగుందా అని అడిగా అరే మీకు ఎట్లా తెలిసింది అని అంటే ఫిజికల్ బ్రాండింగ్ కదా వాళ్ళు మెట్రోస్ పక్కన పెట్టారు వాళ్ళు అట్లా చూశాను నేను సో ఫిజికల్ మార్కెటింగ్ ఈజ్ నో డెడ్ దానికి ఇంకా ఊసు ఉంది అది ఇంకా నడుస్తుంది ఎవరికి ఇంపార్టెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుందో చూసుకొని మెట్రిక్స్ ఆధారంగా ముందుకెళ్ళాలి ఇప్పుడు చేసే వాళ్ళందరైతే పిచ్చులు అయితే కాదు ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే నాగోల్ అటు సైడు మెట్రోస్ నుంచి మహిళ అక్కడే మెట్రోస్ నుంచి అటు వస్తున్నప్పుడు మెట్రో పిల్లర్ మొత్తానికి ఒక ఫ్లెక్స్ వేసి ఉంది ఆ ఫ్లెక్స్ మీద ఏమైనా ఉందంటే హూ ఇస్ అ నెక్స్ట్ కింగ్ ఆఫ్ హైదరాబాద్ ఇంకేం లేదు అక్కడ మొత్తం రెడ్ బ్యాక్గ్రౌండ్లో వైట్ ఫాంట్తో లెక్స్ టెక్స్ తోటి ఇస్ ద నెక్స్ట్ కింగ్ ఆఫ్ హైదరాబాద్ ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు మా ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు అరే ఏంటిది ఎవరి మార్కెటింగ్ ఏజెన్సీ అసలు దేనికి సంబంధించింది తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత చూస్తే రియల్ ఎస్టేట్ కంపెనీ వనస్థలీపురం అండ్ విజయవాడ రోడ్ ద నెక్స్ట్ గచ్చిబౌలి సో ప్లీజ్ బై ఎ ల్యాండ్ అని చెప్పేసి అని వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు అనమాట సో ఇప్పుడు నా దాకా వచ్చింది నా ఫ్రెండ్స్ వరకు వచ్చింది సో ఫిజికల్ మార్కెటింగ్కి ఇంకా ఆప్షన్ ఉంది ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే వర్కౌట్ చేయాలనుకుంటున్నారో మెట్రిక్స్ ఆధారణంగా అనాలిసిస్ చేసుకొని చేసుకోవచ్చు అండ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా సేమ్ ద వే మీకు ఏ ఫీల్డ్లో ఉన్నారు మీ కంపెనీ గోల్ ఏంటి ప్రతి కంపెనీ గోల్ ఒకే రకంగా ఉండదు నాకు ఇప్పుడు లీడ్స్ కావాలి కొంతమందికి ఓన్లీ అవేర్నెస్ కావాలి లీడ్స్ వద్దు వాళ్ళకి సో అట్లా మెట్రిక్స్ చూసుకొని మీ కంపెనీ గోల్ ఏంటో చూసుకొని మీకు ఫిజికల్ బెస్టా లేకంటే డిజిటల్ బెస్టా చూసుకొని అటు వెళ్ళాలి థ్యాంక్ యూ విధాత గారు మంచి విషయాలు మా స్టూడియోకి వచ్చి షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి